హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా కొత్తగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీ చూపిస్తాను బ్రెడ్తో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఈ రెసిపీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే ఒక చిన్న కప్పు రైస్ని రెండు గంటల పాటు నానబెట్టుకొని తీసుకోండి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి నేనైతే వన్ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో ఒక కప్పు రైస్ని నానబెట్టుకున్నాను ఇక అదేవిధంగా ఒక నాలుగు బ్రెడ్ ముక్కల్ని కూడా తీసుకోండి నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు కాస్త డ్రైగా అయిపోయిన బ్రెడ్ అయినా లేదా ఫ్రెష్గా చేసిన బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఈ బ్రెడ్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా నేను నాలుగు నుండి ఐదు బ్రెడ్ పీసుల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను ఇక వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ కానీ ఏమీ వేయక్కర్లేదు ఇలానే గ్రైండ్ చేసుకున్నారంటే ఇలా బ్రెడ్ క్రమ్స్ లాగా వచ్చేస్తుంది ఫైన్ పౌడర్ ఇక ఈ బ్రెడ్ క్రమ్స్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి తీసుకోండి ఇలా మొత్తం బ్రెడ్ క్రమ్స్ అన్నింటినీ మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మరలా ఇదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి నీళ్లు మొత్తం వంపేసి బియ్యాన్ని మాత్రం మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం నీళ్లు వేసుకొని ఒక రెండు స్పూన్లు దాకా పెరుగు కూడా వేసుకొని వీటన్నింటినీ ఫైన్గా ఇలా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి పెరుగు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ముందుగా మనం బ్రెడ్ క్రమ్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా అదే బౌల్లోకి పిండి మొత్తాన్ని వేసుకొని కొంచెం నీళ్లు కూడా వేసుకున్నాను ఇక ఈ బియ్యం పిండి అంతా బ్రెడ్ క్రమ్స్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ మాత్రం వేయకండి ఇది కరెక్ట్గా కొంచెం తిక్క కన్సిస్టెన్సీలోనే ఉండాలి మరి లూజ్గా ఉందంటే అంత పర్ఫెక్ట్గా రావు చూసారు కదా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీర రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర అండ్ ఒక చిటికెడు పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకోండి మీకు ఇష్టమైతే ఇంకా ఇందులో క్యారెట్ తురుము బాయిల్ చేసుకున్న కార్న్ లాంటివి ఏవైనా ఉంటే యాడ్ చేసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకొని ఒక థిక్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకొని ఇక ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో జస్ట్ పాన్కి అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ వేడైన తర్వాత కొన్ని నువ్వులు వేసుకొని ఈ నువ్వుల మీద ముందుగా మనం రెడీ చేసుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ప్యాటీస్ లాగా వేసుకోండి నువ్వులు కంపల్సరీగా వేసుకోవాలనే లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు డైరెక్ట్గా పెనం మీదే ఇలా చిన్న చిన్న ప్యాటీస్ లాగా వేసుకోవాలి కలుపుకున్న పిండిని చూసారు కదా ఈ విధంగా ప్యాటీస్ లాగా వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి జస్ట్ ఒక అర స్పూన్ ఆయిల్తో ఇలా ప్యాటీస్ని వేసుకోవచ్చు ఒక్కొక్కసారికి చూసారు కదా ఈ విధంగా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఇందులోకి మీరు ఏదైనా నిల్వ పచ్చడి లాంటివైనా తీసుకోవచ్చు లేదా టొమాటో సాస్తో అయినా సరే చాలా బాగుంటాయి సైడ్ డిష్గా మీకు ఏది నచ్చితే అది తీసుకోండి చూసారు కదా కలర్ఫుల్గా టేస్టీగా ఉండే బ్రెడ్ క్రమ్స్ ప్యాటీస్ రెడీ అయిపోయాయి చాలా చాలా ఈజీ ప్రాసెస్ పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా కూడా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూస్తే మీకే అర్థమవుతుంది చూసారు కదా చాలా సాఫ్ట్గా భలే టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియజేయండి ఈ బ్రెడ్ క్రమ్స్ ప్యాటీస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్